మనం ఇంతకు ముందు పోయిన ఎపిసోడ్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అసలు ఎవరికి అవసరం అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అసలు దాన్ని ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు చేస్తే పిల్లలకి బెనిఫిట్ వస్తుంది, ప్లస్ ఎప్పుడు చేస్తే వేరే పెద్దవాళ్ళకి ఎప్పుడు బెనిఫిట్ వస్తుంది, దాని గురించి కొన్ని మాట్లాడుకుందాం. అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ మాధవ్. నేను అపోలో హాస్పిటల్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ క్లినిక్లో ఈఎన్టీ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న కొద్ది వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అయిపోతుంటుంది విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు ఆడియాలజీ, సౌండ్ వినడము, మాట్లాడడం అనేది. పిల్లల్లో మ్యాక్సిమం కెపాసిటీ రీచ్ అయితే 2 to 3 ఇయర్స్, అయితే మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు అది లిమిట్ వచ్చేస్తుంది. దాని తర్వాత అది మెల్లిమెల్లిగా ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ లెవెల్కి వచ్చాక స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ పాయింట్ తర్వాత మనం ఎంత ట్రై చేసినా, వాళ్ళకి ఎంత మాట్లాడడానికి నేర్పించాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి అంత 100% అవుట్కమ్స్ రాదు. సో ఇట్లాంటి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఒకసారి మనం డయాగ్నోస్ చేసి, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ కూడా బెనిఫిట్ ఉండదు అని డయాగ్నోస్ చేసింది, ప్లస్ కాక్లియర్ ఇంప్లాంట్ వల్ల బెనిఫిట్ ఉంటుందని డయాగ్నోస్ చేసిన తర్వాత మనం వాళ్ళ పిల్లల పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఏజ్ లోపల చేసి, ఏజ్ అనేది బేసికలీ వితిన్ 1 to 3 ఇయర్స్, లేకపోతే మ్యాక్సిమం 4 ఇయర్స్ లోపల చేస్తే 100% బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ అంటే, బెనిఫిట్ అనేది వాళ్ళ పిల్లలు సౌండ్ వినగలుగుతారు, ఆ వినిన సౌండ్ని వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని మాట్లాడేదానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇది బెనిఫిట్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ బెనిఫిట్ వచ్చేసి మ్యాక్సిమం ఇస్ బిట్వీన్ 1 to 4 ఇయర్స్. సో మనం పిల్లల పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వేరే ఎవరికైతే ఇంప్లాంట్ సర్జరీ చేయని ఆ పిల్లలు చూపిస్తే వాళ్ళు కూడా మోటివేషన్ వచ్చి వాళ్ళు పిల్లలకి ఆపరేషన్ చేపిస్తారు. సో ఈ ఆపరేషన్ అనేది బేసికల్లీ 2 to 3 అవర్స్ పడుతుంది. అది ఒక చిన్న ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్, వైర్ ఎలక్ట్రోడ్, అది చెవు లోపల పెడతారు. అందరికీ పెద్ద మిస్కాన్సెప్షన్ ఉంది అది బ్రెయిన్ లోపల సర్జరీ చేస్తారని, కానీ అది బ్రెయిన్ సర్జరీకి సంబంధించిందే కాదు, అది చెవుకి సంబంధించిన సర్జరీ. ఆ చిన్న ఎలక్ట్రోడ్ వైర్ చెవు లోపల పెట్టి దానికి కరెంట్ స్టిమ్యులస్ పెట్టి చెక్ చేస్తాం అది లోపల ఉందా లేదా. సర్జరీ అయిపోయినాక, ఇందాక పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టు, సర్జరీ అయిపోయినాక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్పీచ్ హ్యాబిలిటేషన్. స్పీచ్ హ్యాబిలిటేషన్ అనేది వాళ్ళకి నేర్పించాలి మనం. వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇది. వన్ ఇయర్ ప్రోగ్రామ్లో వాళ్ళు ఎట్లా సౌండ్ ఎట్లా వింటున్నారు, సౌండ్ని వాళ్ళు ఎట్లా బయట రెసిప్రోకేట్ చేయాలి, బయట వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అనేది వాళ్ళకి నేర్పిస్తారు. మనం చిన్నపిల్లలకి ఎట్లా నేర్పిస్తామో మాటలు చిన్నపిల్లలకి, ఈ అదే విధంగా ఈ సర్జరీ వాళ్ళకు కూడా 1 ఇయర్ ప్రోగ్రామ్లో నేర్పిస్తాయి. 1 ఇయర్ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు అందరిలాగా వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఈ 1 ఇయర్ తర్వాత నార్మల్ పిల్లలు ఎవరు, కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలు ఎవరు కూడా కనుక్కోవడం అంతే కష్టమైన, డిఫరెన్షియస్ చేసే స్టేజ్కి వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళు స్పీచ్ థెరపీ నేర్చుకున్నాక వాళ్ళకి కంప్లీట్ స్పీచ్ వచ్చేస్తుంది. వాళ్ళు దే కెన్ బి యాజ్ నార్మల్ యాజ్ అదర్ చిల్డ్రన్. మా దగ్గర ఇప్పుడు ఇంప్లాంట్ అయిన పిల్లల్లో వాళ్ళు చాలామంది చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతున్నారు. దే కెన్ ఆల్ మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉన్నారు, డ్యాన్స్, సింగింగ్. వాళ్ళకి ఎవరైతే వాళ్ళు అస్సలు వినలేరు, మాట్లాడలేరు స్టేజ్ నుంచి, ఇప్పుడు కంప్లీట్ అన్ని యాక్టివిటీస్ స్టేజ్లో ఉన్నారు. ఇది చిన్నపిల్లలు. పెద్దవాళ్ళలో కూడా ఎవరికైతే కంప్లీట్ హియరింగ్ లాస్ ఉంది, వాళ్ళకి మెల్లిమెల్లిగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి హియరింగ్ తగ్గిపోయిన వాళ్ళకి, ఎవరికైతే హియరింగ్ ఎయిడ్స్ పనిచేయట్లేదు. హియరింగ్ ఎయిడ్స్ ఎప్పుడు పనిచేస్తే, మనకి ఏమైనా సౌండ్ కొంచెమైనా లోపలికి వెళ్తుంటే అప్పుడు హియరింగ్ ఎయిడ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైక్. మనం మైక్ తీసుకొని మన పెదాల నుంచి ఏమైనా సౌండ్ వస్తేనే మైక్ దాన్ని పెద్దకు చేస్తుంది. అసలు ఏం సౌండ్ లేకపోతే మైక్ కూడా అదేం యూజ్ ఉండదు. సేమ్ హియరింగ్ ఎయిడ్స్ కూడా అంతే. ఏమైనా సౌండ్ చెవు లోపలికి వెళ్తుందంటే హియరింగ్ ఎయిడ్స్ ఆ సౌండ్ని పెద్దకు చేస్తుంది. ఒకవేళ అసలు ఏం సౌండ్ వెళ్ళట్లేదంటే హియరింగ్ ఎయిడ్స్ దాన్ని పెద్దకు చేయవు. సో ఏం సౌండ్ లోపలికి వెళ్ళట్లేదు అనే స్టేజ్ వరకు వస్తే ఆ స్టేజ్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ అది రియలీ బెనిఫిషియల్ సర్జరీ. సో పెద్దవాళ్ళు ఎవరైతే కంప్లీట్ హియరింగ్ లాస్ అయింది, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం లోపల ఇయర్ డ్యామేజ్ అయ్యి హియరింగ్ వెళ్ళట్లేదు లోపలికంటే, వాళ్ళకి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వాళ్ళకి కంప్లీట్ హియరింగ్ ఇవ్వగలుగుతాం. సో ఇట్లాంటి పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి స్పీచ్ ఉంది, వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి తెలుసు, కాబట్టి వాళ్ళకి కంప్లీట్ మనం స్పీచ్ హ్యాబిలిటేషన్ ఈ థెరపీ ఒక 2 to 3 మంత్స్ ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.